యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కే లలిత సిద్దిష. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ కన్సల్టెంట్ ఆబ్స్టీషియన్ గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి మనకి కామన్గా ఉండే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో వాటి గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. డాక్టర్ గారు, అధిక రక్తస్రావం అనే సమస్య టీనేజ్ గర్ల్స్లో ఎందుకు ఉంటుంది? దానికి కారణాలు వివరించండి. కామన్గా టీనేజ్ గర్ల్స్లో అంటే మా మెనార్కి అటెండ్ అయిన వాళ్ళల్లో టీనేజర్స్లో మనం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అంటే అధిక రక్తస్రావం అవ్వడం చూస్తూ ఉంటాం. మదర్స్ వాళ్ళని చాలా అప్రహెన్సివ్గా ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని చెప్పి తీసుకొని వచ్చి చాలా కంగారు పడుతుంటారు. సో స్కాన్ బయట తీసుకొని వచ్చి మా అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈ చిన్న వయసులో పీసీఓడి ప్రాబ్లం చాలా ఇట్లా చాలామందిని మేము ఓపీడీస్లో చూస్తుంటాము. ముఖ్యంగా ఈ టీనేజ్ గర్ల్స్లో ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏముంటుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మెనార్కి అటెండ్ అయిన ఉంటారు. సో అప్పుడే మెనార్కి అటెండ్ అయినప్పుడు బాడీలో కొత్తగా వచ్చే హార్మోన్స్ ఎటువంటి ఎంత పర్సంటేజ్ ప్రొడ్యూస్ అవ్వాలి అనేది బాడీకి ఒక్కొక్కసారి తెలియకపోవడం వల్ల, సో ఆ చేంజెస్ అని ఆ ఏజ్లో వస్తాయి కాబట్టి ఆ మెంటల్ చేంజెస్ ఇవంతా ఫిజికల్ చేంజెస్ ఆ టీనేజ్లో వచ్చే చేంజెస్కి బాడీ అక్లిమటైజ్ అవ్వడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతమందిలో అందరిలో ఉంటుందని నేను చెప్పను. కొంతమంది ఒక్కొక్క బాడీ తత్వం ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సో అలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మంత్లీ 2 times బ్లీడింగ్ రావడము, మంత్ బ్లీడింగ్ అయినప్పుడు మంత్లీ 1 వచ్చినా హెవీ బ్లీడ్ అవ్వడము, ఇలాంటి సమస్యలు ఉంటుంది. సో ప్రతి ఒక్క మరి వీటికి ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కసారి బ్లీడింగ్ హెవీ అవుతున్నప్పుడు హార్మోన్ ట్రీట్మెంటే వాడాలి అనేది అయితే లేదండి. చాలామంది ఓపీడీస్కి వస్తుంటారు చాలా చాలా హై డోసెస్ హార్మోన్స్ తీసుకుంటూ. చిన్నపిల్లలకి హై డోస్ హార్మోన్స్ అసలు పెట్టకూడదు కూడా. సో వాళ్ళకి ఫస్ట్ ఏమిస్తామంటే హీమోస్టాటిక్స్ అంటే బ్లీడింగ్ ఆగడానికి ట్యాబ్లెట్స్ వాడి చూస్తాము. సో బ్లీడింగ్ ఆగడానికి ట్యాబ్లెట్స్ వాడినప్పుడు తగ్గిపోతుందంటే ఎవ్రీ మంత్ హీమోస్టాటిక్స్ పైనే వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఒక 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years వాళ్ళకి నార్మల్గా సెట్ అయిపోతుంది. సో ఈ పీరియడ్ మాత్రము ఖచ్చితంగా హీమోస్టాటిక్స్ వాడాలి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా వీళ్ళకి? నాట్ ఓన్లీ గర్భసంచిలో ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఓన్లీ గర్భసంచికి సంబంధించింది కాదు, థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఈ టీనేజ్ గర్ల్స్లో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ ఉందా లేదా, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉండడం. ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ అంతా బాగుంది, యూట్రైన్ ఎవాల్యుయేషన్ అంతా బాగుంది, బట్ స్టిల్ ఇట్లా అవుతుంది అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 to 3 months మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రెక్టిఫై అవుతుంది. ఈ ట్రీట్మెంట్ కంతా ఎక్కువ ఏముంటుందంటే బెస్ట్ థింగ్ యోగా అండి. టీనేజ్ గర్ల్స్కి అయితే యోగా చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఈ జంక్ ఫుడ్ ఇవంతా అవాయిడ్ చేయడం, వీటి వల్లనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాన్డ్ ఫుడ్, టిండ్ ఫుడ్, ఎందుకంటే వీటిలో స్టోర్ చేయడానికి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. సో ఈ కెమికల్స్ అన్నీ కూడా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారకం అవుతాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. వీళ్ళకి డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు పేరెంట్స్ చూసుకోవాలి. సో ఇది న్యాచురల్గా మీరు చేయగలిగినది మీరు చేయాలి, బట్ స్టిల్ ఇంకా అలానే ఉంది అని అనుకున్నప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ టీనేజ్ గర్ల్స్ పాపం చదువుకుంటుంటారు పిల్లలు, ఎక్కువ బ్లీడింగ్ అయ్యిందనుకోండి, సో బ్లడ్ లాస్ వల్ల అనీమియా అనే ప్రాబ్లం వస్తుంది, రక్తహీనత అనే ప్రాబ్లం వస్తుంది. ఈ రక్తహీనత ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో వాళ్ళకి తొందరగా టైర్డ్నెస్ రావడం, ఫెటికబిలిటీ ఉండడం, ఏది తొందరగా గ్రాప్స్ చేయకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో చదువుకున్నదంతా వాళ్ళు రిటైన్ చేసుకోవాలి, రీప్రొడ్యూస్ చేయాలి. సో ఈ అనీమియా వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా నిద్రపోవడము, వాళ్ళకి టైర్డ్నెస్ ఎక్కువ ఉండడం, తొందరగా గ్రాప్స్ చేయడం. సో ఇది ఇండైరెక్ట్గా వాళ్ళ స్టడీస్ పైన కూడా అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ అధిక రక్తస్రావం టీనేజ్ గర్ల్స్లో ఉండేటప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా, అదేవిధంగా ఎక్కువ అప్రహెన్షన్ కూడా అవ్వకుండా మీరు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి తగిన టెస్ట్లన్నీ చేసుకొని తగిన ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఇది క్యూరబుల్ డిసీజ్ అండి. డాక్టర్ గారు, అధిక రక్తస్రావం అనే సమస్య రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఆడవారిలో కూడా ఉంటాయి కదా, వారిలో ఎలాంటి కారణాల వల్ల వస్తుంది, వివరించగలరా?
ఈ అధిక రక్తస్రావం అనేది టీనేజ్ గర్ల్స్లో చెప్పుకున్నాం కదా సార్, ఇప్పుడు రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో కూడా చెప్పుకుందాం. సో రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో అంటే మ్యారీడ్ ఉమెన్ కానీ ఈ 20 ఇయర్స్ తర్వాత నుంచి ఒక 35 ఇయర్స్ వరకు వాళ్ళల్లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడానికి ఏం కారణాలు ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఏముంటుందంటే ఇన్ఫెక్షన్స్ అండి. సో ఈ మ్యారీడ్ ఉమెన్లో అయితే ఏముంటుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సర్వీసైటిస్ అంటాము, ఆ తర్వాత ఎండోమెట్రైటిస్ అంటాము, అంటే గర్భసంచి లోపల భాగంలో ఇన్ఫెక్షన్ రావడం, ఆ తర్వాత పిఐడిస్ అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఏమవుతుంది అంటే అధిక రక్తస్రావం ఉంటుంది, సో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మీకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఇన్ బిట్వీన్ మెన్స్ట్రల్ సైకిల్స్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఫౌల్ స్మెల్లింగ్గా ఉండడం, ఇచ్చింగ్గా ఉండడం ఇలాంటి సమస్య ఉంది అనుకోండి, సో దానివల్ల కూడా నెక్స్ట్ వచ్చే బ్లీడింగ్, నెక్స్ట్ వచ్చే మెన్సెస్ హెవీగా అయ్యే అవకాశం ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు మీకు ఆ వైట్ డిశ్చార్జ్ని ట్రీట్ చేస్తే మీకు పీరియడ్స్ కూడా నార్మల్గా నార్మల్ ఫ్లో రావచ్చు. పైపెచ్చు ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి పీరియడ్లో పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, విపరీతమైన కడుపు నొప్పి రావడం, ఫస్ట్ 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉండడం ఇలా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా బ్లీడింగ్ తగ్గిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయకుండా మనం ఓన్లీ బ్లీడింగ్ కోసం మాత్రమే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ట్యాబ్లెట్స్ వాడినన్ని రోజులు నార్మల్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఆపేసిన తర్వాత మళ్ళా సేమ్ హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏది కారణం అనేది ముందు డిటెక్ట్ చేసి ఆ కారణంని ట్రీట్ చేస్తేనే ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంది అనంటే ఏదన్నా కణితలు, ఫైబ్రాయిడ్స్ అంటామన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా అంటే ఫైబ్రాయిడ్స్ చిన్నవిగా ఉండి స్లోగా గ్రో అవుతాయి. సో టీనేజ్లో కనిపించకపోయినా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఫైబ్రాయిడ్స్ రావచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 25-35 ఇయర్స్కి వచ్చేటప్పటికి స్లోగా గ్రో అయ్యి కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్స్ అంటే ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ బ్లీడింగ్ సమస్య రాకపోవచ్చు. సో 50% ఆఫ్ ద కేసెస్లో అసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అయితే గర్భసంచిలో ఉంటాయి కానీ వీళ్ళకి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, వాటిని అసలు మనం ట్రీట్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే చాలామంది కడుపు నొప్పి అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ తీస్తే ఆ స్కాన్లో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పి మా దగ్గరికి రెఫర్ చేసినప్పుడు వచ్చి మాకు గడ్డలు ఉన్నాయి సర్జరీ చేయండి అని అడుగుతుంటారు. ఎందుకంటే మా పక్కింటి ఆమెకి గడ్డలు ఉంటే ఇలాంటి గడ్డలు ఉంటేనే సర్జరీ చేశారంట, మాకు కూడా అలాంటి గడ్డలే ఉన్నాయి. ప్రతి ఫైబ్రాయిడ్కి సర్జరీ అవసరం ఉందండి. ఏవైతే సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడము, అయినప్పుడు ఒక 5-10 డేస్ బ్లీడింగ్ కంటిన్యూగా అవ్వడం, లేదు నెలలో 2 సార్లు సైకిల్స్ అంటే ఎవ్రీ 15-20 డేస్కి పీరియడ్స్ రావడం, పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ కడుపు నొప్పి ఉండడం ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో. సో అధిక రక్తస్రావము ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ట్రీట్ చేయాలి ఫైబ్రాయిడ్స్ని. ఫైబ్రాయిడ్స్ ట్యాబ్లెట్స్తో అయితే తగ్గవండి. చాలామంది వచ్చి అడుగుతారు ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయంట కదా కణితలు తగ్గడానికి అని. కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వాటి సైజును తగ్గించడానికి దట్ ఈజ్ ఆల్సో టెంపరీ థింగ్, అంటే టెంపరీగా దాని సైజ్ డిక్రీజ్ చేసి దాని తర్వాత అంటే ఎవరికి వాడతాం సైజ్ ఎవరికి డిక్రీజ్ చేయాల్సి వస్తుంది అంటే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ చిన్న చిన్న ఉండేటప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గించడానికి వాడతామన్నమాట. ఈ రోజులు ఫైబ్రాయిడ్స్ తక్కువగా అంటే సైజ్ తగ్గుతుంది, సైజ్ తగ్గిన తర్వాత ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి పిల్లల కోసం ట్రీట్మెంట్ ఇస్తాం. సో మళ్ళీ కొన్ని రోజులకి ఒక 6 మంత్స్కి మళ్ళీ ఈ ఫైబ్రాయిడ్స్ పెరగడం మొదలు పెడతాయి ప్రెగ్నెన్సీ కానీ రాకపోతే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకైతే ఈ మెడిసిన్స్ వాడతాం, ఎందుకంటే అది టెంపరీయే కాబట్టి. అదే ప్రెగ్నెన్సీ కోసం ఏం లేదు, ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మాత్రము ఈ మెడికేషన్స్ వల్ల పెద్ద యూజ్ ఉండదండి. సో చాలామంది మెడికేషన్స్ అడుగుతారు, ఇది ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంటే ఉంటుంది. కాకపోతే ఇంతకు ముందు కాలంలో ఫైబ్రాయిడ్ ఉందంటే గర్భసంచి మొత్తం తీసేసే వాళ్ళము, కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఓన్లీ మయమెక్టమీ అంటాము, గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్ మట్టుకే తీసేయొచ్చు.
అదే కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్స్, ఇక్కడ చూపిస్తాను మీకు, కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్స్ ఇలా గర్భసంచి లోపలికి, ఇవి కణితలండి గర్భసంచిలో, ఇలా బయటకు వచ్చిన వాటిని అయితే జస్ట్ లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు. కొన్ని లోపలికి ప్రొట్రూడ్ అయిన ఫైబ్రాయిడ్స్ చూస్తే, ఇది పాలిప్ అంటాము, ఇది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ అయితే హిస్టరోస్కోపీ, వీళ్ళకి లాప్రోస్కోపీ కూడా అవసరం లేదు, లోపల నుంచి ట్యూబులు దించి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, హిస్టరోస్కోపీ అనే పరికరం ద్వారా లోపలికి పంపించి సో ఇవి కట్ చేసేస్తామన్నమాట. యాక్చువల్గా ఇదైతే డే కేర్ ప్రొసీజర్ లాగా చేసుకున్నామా ఈవినింగ్ కూడా వెళ్ళచ్చు, లేదా నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, వీ కెన్ సేవ్ ద యూట్రస్, యూట్రస్ని సేవ్ చేయచ్చు. చిన్న చిన్న ఏజ్లోనే హిస్టెరెక్టమీ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఈస్ ద ఫైబ్రాయిడ్స్ అన్నమాట, అధిక రక్తస్రావం అవ్వడానికి ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో. థర్డ్ కాజ్ ఏముంటుందంటే అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే అడినోమయోసిస్ అంటే ఏంటి అంటే, ఏదైతే గర్భసంచిలో ఈ లోపల పొర ఉంటుంది, ఈ లోపల పొరని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం అనే ఈ పొర నుంచి సెల్స్ ఉంటాయి, ఎండోమెట్రియల్ సెల్స్ అంటాం. ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఈ ఎండోమెట్రియం అనే పొరను ఫామ్ చేస్తాయి. ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఏమవుతాయంటే, ఈ గోడ లోపలికి, ఈ గర్భసంచి గోడ లోపలికి చొచ్చుకొని పోతాయి. యాక్చువల్గా ఎండోమెట్రియల్ సెల్స్ అనేది ఈ గర్భసంచి పొర ఈ లోపల వరకు మాత్రమే ఉండాలి. సో ఉండి వీటి పని ఏంది అంటే, డేట్ వచ్చిన అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ సెల్స్ నుంచి బ్లీడ్ అవ్వడము, సో ఆ లేయర్ అనేది ఫామ్ అవ్వడం అనేది ఈ సెల్స్ యొక్క పని. సో అవి లోపల మాత్రమే ఉండాల్సిన సెల్స్. కొంతమందిలో గర్భసంచి గోడ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అక్కడక్కడక్కడ డిస్పర్స్ అయ్యి ఉంటాయి. చాలామందికి ఏం చెప్తారంటే, మీ భాషలో చెప్పాలంటే గర్భసంచి పెరగడం అంటాం. సో దాన్ని మెడికల్ టర్మినాలజీ అడినోమయోసిస్ అంటారు. సో ఈ సెల్స్ అక్కడక్కడ ఉండడం వల్ల ఈ సెల్స్ తత్వం ఏంది అంటే, ఎప్పుడు పీరియడ్ వస్తుందో అప్పుడు అవి బ్లీడింగ్ అవుతాయి. సో దాని సెల్ చుట్టూ ఒక బ్లీడింగ్ అంతా అవుతుంది. గర్భసంచి పని ఏంటి అంటే, తను ఎప్పుడు క్లీన్గా ఉండాలని చూస్తుంది. సో గర్భసంచి ఏం చేస్తుంది అని అంటే, ఈ బ్లడ్ ఏదైతే గర్భసంచి గోడలో ఉందో దాన్ని బయటకి పుష్ చేయడానికి సివియర్గా కంట్రాక్ట్ అవుతుందన్నమాట. సో అలా ఎక్కువ ఎక్సెసివ్ కంట్రాక్షన్స్, క్రాంప్స్ గర్భసంచిలో రావడం వల్ల ఏమవుతాయి అని అంటే, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, కడుపు నొప్పి ఎక్కువ ఉండడము ఉంటుంది. సో వీళ్ళల్లో ఏమవుతుంది అంటే, ఎవ్రీ టైం బ్లీడింగ్ అయినప్పుడంతా ఆ సెల్స్ చుట్టూ బ్లడ్ అక్యుములేట్ అవుతూ ఉండడం వల్ల గర్భసంచి స్లోగా పెరగడం మొదలు పెడుతుంది. దీన్ని గర్భసంచి వాపు అని అంటారు అన్నమాట. సో వీటికి కూడా ఇంతకుముందు ఎండోమెట్రియోసిస్ అంటే డెఫినెట్గా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళం అంటే, ఇంకో ఆల్టర్నేటివ్ లేకుండా 30-35 ఇయర్స్ వాళ్ళకు కూడా సర్జరీ చేసేసేవాళ్ళం. ఎందుకంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, అన్బెయిరబుల్ పెయిన్. వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ తగ్గదన్నమాట. సో అలాంటి పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంది అని అంటే, సో ఎవరికైతే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అంటే, ఎవరైతే డెలివరీస్ కంప్లీట్ అయిపోయి ఇంకా పిల్లలు అవసరం లేదు అనుకుంటారో, వాళ్ళకి అడినోమయోసిస్ అనేది ఒక మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే ఎల్ఎన్జే ఐయుడి అంటాం, లివనోజెస్ట్రాల్ ఇంట్రాయుట్రైన్ డివైస్, కాపర్టీ లాంటిది ఈ డివైస్. అది మెడికేటెడ్ డివైస్. కాపర్టీస్ అన్ని మీరు పిల్లలు పుట్టకుండా వేసుకుంటే అది మీకు ఐడియా ఉంటుంది, అలాంటిదే. కానీ అది కాదు, అలాంటిదే మెడికేటెడ్ డివైస్ గర్భసంచిలో పెడతాము. సో ఇది డైలీ దాని నుంచి మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఎండోమెట్రియల్ సెల్స్ ఏవైతే గర్భసంచి గోడలో ఉన్నాయో, మయోమెట్రియం అంటాము, ఉన్న ఆ సెల్స్ని అన్నిటిని ఇనాక్టివేట్ చేసేసి, సో ఈ బ్లీడింగ్ ఏదైతే ఉందో, తర్వాత కడుపు నొప్పి ఏదైతే ఉందో, ఇవన్నీ సింప్టమ్స్ని స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2-3 మంత్స్ డిక్రీ. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఎల్ఎన్జే ఐయుడీస్. ఎందుకంటే నేను నెల్లూరు 2017 వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 25-30 ఎల్ఎన్జే ఐయుడీస్ వేసినాం. దాంట్లో ఓన్లీ 2-3 మెంబర్స్కి ఫెయిల్ అయిన తప్ప నుంచి. సో దిస్ ఇస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ అడినోమయోసిస్. సో వీ కెన్ అవాయిడ్ సర్జరీస్ అనమాట ఈ ఎల్ఎన్జే ఐయుడీతో. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేం ఉంటుంది, ఇంకా ఎండోమెట్రియోసిస్ అంటే అడినోమయోసిస్ తర్వాత ఆ గర్భసంచి, ఇదే సేమ్ ఎండోమెట్రియల్ సెల్స్ గర్భసంచి గోడలో కాకుండా ఓవరీస్లోకి వెళ్ళి, ఓవరీస్లో సెల్స్ డిపాజిట్ అయ్యి చాక్లెట్ సిస్ట్లు అంటామన్నమాట. ఎండోమెట్రియోసిస్లో చాక్లెట్ సిస్ట్ ఫామ్ అయితే వాళ్ళల్లో కూడా, సో ఈ ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్ వల్ల
హెవీ బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకేముంటుందంటే ఓవరీస్లో ప్రాబ్లమ్, ఏదైనా సిస్లు ఉండడము. సో ఈ సిస్ల వల్ల, ఒవేరియన్ సిస్ల వల్ల, సో కంజెషన్ ఆఫ్ ద యూట్రస్ ఎక్కువైపోయి, బ్లడ్ సప్లై టు ద యూట్రస్ ఎక్కువైపోయి, సో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం. హార్మోనల్ సిస్లు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం. ఇవన్నీ కూడా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో వచ్చే కారణాలు. డాక్టర్ గారు, అధిక రక్తస్రావం 40-45 సంవత్సరాల వయసు ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య బాధిస్తుంది కదా, మరి వాళ్ళ గురించి వివరించండి. సో అధిక రక్తస్రావం అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్. అంటే మనం టీనేజర్స్ చెప్పుకున్నాం, రీప్రొడక్టివ్ ఏజ్ చెప్పుకున్నాం, సో పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్. అంటే ఇంకా మెనోపాజ్కి రీచ్ అయ్యే వాళ్ళల్లో కూడా మనం అధిక రక్తస్రావం అనే ప్రాబ్లం వింటుంటాం. వీళ్ళల్లో ముఖ్యంగా ఒక 40-45 ఏజ్ గ్రూప్లో బ్లీడింగ్ అప్పటి వరకు నార్మల్గా ఏదో ఒక్కసారిగా హెవీ బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది. చాలామందికి దీనికి రీజన్ ఏముంటుందంటే, ఎట్లయితే నేను టీనేజ్ గురించి మీకు చెప్పానో, ఈ మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే మనకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఇంబ్యాలెన్స్ ఉంటుందో, పీరియడ్స్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి చాలామంది ఏమనుకుంటారంటే, ఆ పీరియడ్స్ ఆగిపోతున్నాయి కదా, దానివల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఏం పర్వాలేదు, చూడొచ్చు, మనం ఒక 2 నెలలు చూస్తాం, 6 నెలలు చూస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు బ్లడ్ అనేది అన్నెసరీగా పోతుంది. సో బ్లీడింగ్ ఎక్కువ, బ్లడ్ పోవడం వల్ల సేమ్ మళ్ళీ అనీమియా ప్రాబ్లం అనేది వస్తుంది. సో అది కూడా, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ అవుతున్నా కానీ దాన్ని కూడా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ పోవడం వల్ల రక్తహీనత రావడం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడం ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయ్యేది దేనివల్ల, ఇది సింపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లేదు అది కాకుండా ఇంకేం వస్తాయంటే, లోపల ఎండోమెట్రియల్, ఏదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో, ఎండోమెట్రియల్ పొర అనేది ఎక్కువ అవుతుంది ఈ ఏజ్ గ్రూప్లో. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటామన్నమాట. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగడం, దానివల్ల కూడా హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. సో అది ఇన్ కేస్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనేది కానీ ఉంది అంటే, డెఫినెట్గా ఎండోమెట్రియల్ బయాప్సీ తీసుకోవాలి. వీళ్ళల్లో ఏమన్నా సర్వైకల్ ప్రాబ్లమ్స్, ఎరోజన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా, సర్వీసైటిస్ కానీ, ఎండోమెట్రైటిస్ కానీ, పిఐడిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ రూల్అవుట్ చేసేసుకొని, ఏమి నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏం లేవు, అంతా నార్మల్గానే ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద ట్రీట్ చేస్తాం. లేదు అంటే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో హెవీ బ్లీడింగ్ ఉండేటప్పుడు ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది నార్మల్ హెవీ బ్లీడింగ్ అని మాత్రం అనుకోకండి. డెఫినెట్గా డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూసుకోవాలి, ఎండోమెట్రియల్ థిక్నెస్ చూసుకోవాలి. నేను చెప్పిన అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే థైరాయిడ్ ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా రూల్అవుట్ చేసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అడినోమయోసిస్ ఉందా, ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ కూడా రూల్అవుట్ చేసుకొని, ఏం లేదు అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ వేరు, లేదు వీటిల్లో ఏ కారణం చేతైనా అవుతుంది అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మోస్ట్ కామన్ అయిన ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అండి, ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనేది నెక్స్ట్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా బయాప్సీ తీసుకొని, బయాప్సీలో ఉన్న చేంజెస్ని బట్టి అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చా, లేకపోతే సర్జికల్గా ఎనీ ఇంటర్వెన్షన్ నీడెడా అనేది డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. సో ఈ ఏజ్ గ్రూప్ బ్లీడింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గారు, ఆడవాళ్లలో చివరి దశ అనగా మెనోపాజల్ ఉమెన్ లో కూడా ఈ రక్తస్రావం సమస్య గురించి వింటుంటాం, మరి వాళ్లకు మీరిచ్చే సలహాలేమిటి? బ్లీడింగ్ ఒక్కొక్కసారి మనం చూస్తాము, డేట్స్ ఆగిపోయిన, అంటే ముట్ల ఆగిపోయిన వాళ్ళల్లో, అంటే మెనోపాజ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. సో వీళ్ళల్లో కూడా ఒక 2 ఇయర్స్, మనం మెనోపాజ్ అని ఎప్పుడు చెప్తాము, కంటిన్యూస్గా 12 మంత్స్ ఎవరికైతే బ్లీడింగ్ కాకుండా ఉండి తర్వాత బ్లీడింగ్ అవుతుందో దాన్నే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. సో ఎందుకో వచ్చి ఉంటుంది, నాకు మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయి ఉంటుందిలే, మళ్ళీ 2-3 మంత్స్ చూసి వదిలేసి అయితే అయింది, లేకపోతే ఇలా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ మాత్రం అయిన వెంటనే, అంటే నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ డే కాదు, ఏ డేలో మీరు బ్లీడింగ్ అవుతుందో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.
ఎందుకంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ క్యాన్సర్స్. క్యాన్సర్ వల్ల ఏమన్నా బ్లీడింగ్ వచ్చిందా అనేది రూల్ అవుట్ చేసేసుకొని దాని తర్వాత ఏదైనా అంటే వీ మోస్ట్ కామన్ థింగ్ ఏమంటామంటే అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ అంటాము వీళ్ళల్లో. అది ఉంది అంటే దానికి జస్ట్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది లేదు అంటే నెక్స్ట్ పాసిబిలిటీ విల్ గో టు కార్సినోమాస్. అది గర్భసంచి సర్వైకల్ కార్సినోమా అయిండొచ్చు, ఎండోమెట్రియల్ కార్సినోమాస్ అయిండదు, లేదా ఒవేరియన్ కార్సినోమాస్ ఉండొచ్చు. సో ఈ కార్సినోమాస్ని రూల్ అవుట్ చేయాలి కాబట్టి పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ మాత్రం అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయదు. డే వన్నే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు, ఈ సీజనల్ వేరియేషన్ లో గర్భిణీ స్త్రీలకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి? ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సీజనల్ వేరియేషన్ బాగా ఉంది కాబట్టి ఈ రెయినీ సీజన్లో నేను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఈ గర్భిణీ స్త్రీలు దయచేసి బయటకు వెళ్ళొద్దు. ఈ చల్లకాలం అంటే రెయినీ సీజన్ తర్వాత నెల్లూరులో కొంచెము మనకి చలికాలం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ చలి లేకపోయినా కొద్దిగా చలికాలం అనేది ఉంటుంది. ఈ సీజన్లో బయటకు వెళ్ళి బయట తినడం వల్ల, వెండర్ ఫుడ్ తినడం వల్ల, అవుట్సైడ్ రెస్టారెంట్స్లో తినడం వల్ల, ఈ రెయినీ సీజన్లో ముఖ్యంగా పొల్యూటెడ్ వాటర్ ఉంటుందండి, దానివల్ల ఏమవుతుందంటే డయేరియాస్, వైరల్ ఫీవర్స్, వైరల్ నిమోనియాస్, వైరల్ అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్ ఇలా రావడం, ఇదన్నీ ఉంటుంది. లాస్ట్ అంటే థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఫీవర్ వచ్చినా, ఫస్ట్ త్రీ మంత్స్లో ఉండే వాళ్ళకి ఫీవర్ వచ్చినా బేబీ ప్రాణం పైకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, లోపల బేబీ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫీవర్తో. కాబట్టి దయచేసి ఈ సీజన్లో బయట ఫుడ్ తినడం కానీ, బయట తిరగడం కానీ, చల్లటి పదార్థాలు తీసుకోవడం కానీ చేయొద్దు. ఎంత వరకు అవాయిడ్ చేస్తారంటే అంతవరకు బయట తిరగడం అవాయిడ్ చేయండి. ఇంట్లో ఉన్నా కానీ బయట కోల్డ్గా ఉండేటప్పుడు వామ్ వాటర్ తాగడం అలాంటివి చేసుకోండి. ఎక్కువ ఎవరికైనా ఇంట్లో కానీ దగ్గు జలుబు అట్లా ఏదన్నా ఉన్నా వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఉండండి. అది మీకు, మీ పొట్టలో ఉన్న బిడ్డకి కూడా మంచిది. సో ఈరోజు యాక్ట్ ప్రేక్షకులందరికీ నాకు తోచిన ఈ అధిక రక్తస్రావం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఉన్న ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు నా దాంట్లోంచి మీరు 2-3 పాయింట్స్ తీసుకున్నా, మీకు ఏదున్నా కానీ వెంటనే మీకు దగ్గరున్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.